నమస్తే నమస్తే. హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, ఐ మీన్ చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పొంగిపోతుంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి అబ్బా, వదలండి వదలండి మిమ్మల్ని మిమ్మల్ని. ఏమిటిది, ఊపి రావట్లేదు, వదలండి అన్నా. గోపాలం, ఇది ప్రేమ? ధృతరాష్ట్రుడి కౌగిల. ఏనా ధృతరాష్ట్రుడి కౌగిల? ఏమన్నారు, ధృతరాష్ట్రుడి కౌగిల? అదేంటి ఏనా, నేను వల్లదే. మగారు పరబ్రహ్మ మేతాను అమ్మాని పిలవా, తపమేమీ చేశాను యశోదమ్మా. అదేంటే, స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి, ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని, ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అప్పే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట, ధృతరాష్ట్రుని కౌగిలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది ప్లీజ్? మీరు వద్దన్నా, కేసు ఒప్పుకున్నానని కోపం అన్న మాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడి చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి
ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది. రుచూడు బామా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టు ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. నీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? ఏ లారీలకు ఆనరండి. వీడు కాదు, వీడు బాబు. వీడు పూల రంగనండి. వీడికో స్టెఫినీ ఉంది. స్టెఫినీయా? అదేనండి, సెకండ్ సెటప్. కలుపు మొక్క ఆలికా నాలి దాన్ని తీసుకుని తినబట్టలేదండి. వయస్సు అలాంటిది. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో వీడు బయటకు వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేటప్పుడు లైట్ ఆర్పేశారండి. వీడేమో ఏడు వరుసలు అనుకుని ముందు వరుసలు కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే వీడు సెటప్ అనుకుని పెట్టాడండి. కాళ్ళు అన్న ఇచ్చాడు. మనం కాళ్ళు రట్టుకుని ఒకటే కొట్టుడు, అంతేకాదు దాని మెల్ల గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల ఇచ్చాడండి. ఈ నావైన సరే బయట హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట చూస్తాను కదా. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది పదివేలు ఇవ్వరా? ఇది ఐదు లెక్కండి. ఏ స్టేషన్? ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఏ షోకి? మ్యాటిక్ అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో ఏరా, మా ఆవిడ ఒంటి పెట్ట. బాబు వీడు. ఓహో వీడా? ఏరా మిస్టర్ వర్హాల్ రాజు గారు, మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బిల్ల వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాన్ని అండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం చితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలు దివ్యవల్ల సన్నగారు ఇవ్వట్లా ఉండేదండి. అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు. నేను నవ్వాడనండి, పెద్దల చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరి ఎలా దూరిందట? సవితి పోరి అంటేదండి అది? అట్లాంటిదేమి లేదండి. మధురవాణి గారు బీమా చీట్ పండి ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరు అడగలేదు. సవితి పూరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. ఒక అమ్మాయి కొడుతో చెలగాటాలు ఆడి మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్, సరిగా ప్రశ్నించి సరి అయిన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. నువ్వు నన్ను తీసుకురా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు? ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి? దేనికిను? పెళ్ళైనా కూడా? పెళ్ళైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలు వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పువ్వులు పకోడీలు తప్పానండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. అన్నట్టు సినిమాలకు శిఖాలకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్ళేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయ్యానండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ప్రేమ దోమ,
నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలో సోన్ను బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటకెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా. తప్పా తప్పున్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు, ఇంటికెళ్ళా బయట తాళం లేదు, లోన గడిసింది, కిటికీలోన్ చూసా, అక్కడ ఆ చీటి పండు దాంతో ఎకసెక్కాలు పక్కపక్కలోను. ఆరి పేమ బాగోతో అప్పుడే తెలిసింది. ఏమయ్యా దానికి పచ్చ కావాలండి? నేను ఎల్ఐసి కాగితాలని ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి. తెలుగు మాటలు చూసి ఇద్దరు సంవత్సరండి. అది మీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. తెలియచేసిన దానికోసం తన బిడ్డల కోసం కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా ఇవరా, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొని పెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడం గౌరవా? పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు పరేడ్ చెప్పించుకోవడం. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి, అవన్నీ పోలీసు దెబ్బలు. కనబడు ఇనబడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళప్పుడు నేను చారి పడిపోతే ఇంకే కానవ్వడం, పిల్లల్ని పక్కపక్కా నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండల. మాటలు తిన్నగలని దాన్ని ముందాకి తిన్నామంటే తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్టం నీకు వస్తే తెలుసు, అప్పుడే నీతులు చెప్పు. బాబాయ్, ఆ చెడ్డదాన్ని కాసేపు వెళ్తే ఏడవకమ్మా తల్లి, ఏడవకేడవకే. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా.